హండ్రెడ్ పర్సెంట్ మీ వాట్సాప్ నెంబర్ని అన్బ్యాన్ చేయడానికి ఈ వీడియోని చేస్తున్నాను ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఏ వాట్సాప్ యూజ్ చేస్తున్నారో లైక్ జీబీ వాట్సాప్ యో వాట్సాప్ ఎఫ్ఎం వాట్సాప్ ఇలా ఏదైనా యూజ్ చేసింటే కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ మెసేజ్ చేయండి అప్పుడే నేను మీకు సొల్యూషన్ ఇవ్వగలుగుతాను మీ వాట్సాప్ బ్యాన్ అయినా అన్బ్యాన్ అయినా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకున్న ఈజీగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో మీ అకౌంట్ని రెండు రకాలుగా బ్యాన్ చేయడం జరుగుతుంది ఒకటి టెంపరీ బ్యాన్ రెండు పర్మనెంట్ బ్యాన్ టెంపరీ బ్యాన్ అంటే ఏంటంటే మీరు తక్కువ వైలేషన్ చేసి ఉంటారు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాట్సాప్ అకౌంట్ అనేది రిజాల్వ్ అవుతుంది మీ ప్రాబ్లం అన్బ్యాన్ అవుతుంది అదే పర్మనెంట్ బ్యాన్ అయితే మాత్రం త్రీ మంత్స్ వరకు మీ అకౌంట్ అనేది అన్బ్యాన్ అవ్వదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజర్స్ నాకు యూట్యూబ్లో ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి బ్రో నాకు ఓపెన్ అవ్వట్లేదు వాట్సాప్ అన్బ్యాన్ అవ్వట్లేదు నేను రిక్వెస్ట్ పెట్టాను వాట్సాప్కి నాకు అన్బ్యాన్ అవ్వట్లేదు అనేది నాకు మెసేజ్ చేస్తున్నారు లేదండి ప్రతి ఒక్కరికి అన్బ్యాన్ అవుతుంది ఎందుకు అవ్వలేదు అంటే మీరు చేసిన వాయులేషన్ బట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఎలా యూజ్ చేశారు అనే దాన్ని బట్టి మీకు రిక్వెస్ట్ అన్బ్యాన్ అనేది మీ రివ్యూ అకౌంట్ చేస్తారు కదా ఆ రివ్యూ అకౌంట్ చేసి మీకే మెసేజ్ చేస్తారు మెయిల్ కానీ వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అక్కడ వాట్సాప్ కానీ రిక్వెస్ట్ కానీ వాట్సాప్ సపోర్ట్లో కానీ మీకు వాళ్ళు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టే మీరు ఎలా ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది మీకు తెలుస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడైనా సరే ఎట్లా చేయాలి ఏంటి మీ దాని అవ్వట్లేదు అన్నప్పుడు నాకు మెసేజ్ చేయండి నేను ఏం చేయాలో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే వాట్సాప్ మీద వాట్సాప్ని క్లిక్ చేయండి ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత యాప్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి ఫోర్స్ టు స్టాప్ ఫోర్స్ టు స్టాప్ చేయండి తర్వాత డేటా అండ్ స్టోరేజ్ స్టోరేజ్ యూసేజ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లియర్ క్యాచ్ ఇక్కడ క్లియర్ డేటా క్లియర్ డేటాలో ఈ డేటా యాప్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఇదంతా క్లియర్ చేయాలన్నమాట క్లియర్ చేస్తే మొత్తం అంతా వెళ్ళిపోతుంది డేటా క్లియర్ క్యాచ్ కొట్టినారనుకోండి క్లియర్ క్యాచ్ కొడితే మొత్తం క్యాచ్ ఫైల్స్ మాత్రమే డిలీట్ అవుతాయి క్లియర్ డేటా అన్నాక మొత్తం డేటా అంతా క్లియర్ చేస్తుంది ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ స్టోర్లోకి పోయి రెండు వీపీఎన్స్ చెప్తాను ఏదో ఒక విపిఎన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అది టర్బో విపిఎన్ కావచ్చు లేకపోతే వీపీఎన్ మాస్టర్ కావచ్చు ఏదో ఒకటి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి అన్ని పర్మిషన్స్ అలో చేయండి అన్ని పర్మిషన్స్ అలో చేసిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయండి అది రన్ అవుతుంది అది రన్ అయిన తర్వాత మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట వాట్సాప్ ప్రాసెస్ అనేది తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి ఇక్కడ రన్ చేస్తున్నాను స్టార్ట్ చేస్తున్నాను చూడండి స్టార్ట్ చేసినాక మీకు అక్కడ టైమింగ్ పడుతుంది కనెక్టెడ్ అని పడుతుంది కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏదో ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోండి నేనైతే యూఎస్ఏని కనెక్ట్ యుఎస్ఏని సెలెక్ట్ చేసుకుంటాను మీరు కూడా ఏదో ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఇలా విపిఎన్ కనెక్ట్ అయిపోయిన తర్వాత వాట్సాప్ అనేది రెడీగా పెట్టుకోండి ఇప్పుడు నాకు యూట్యూబ్లో ఒక మెంబర్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది అతని రిక్వెస్ట్ని ఎలా నేను పెడుతున్నానో ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని సెండ్ చేసిన ఫొటోస్ అన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను ఆ సెండ్ సెండ్ చేసిన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను రిక్వెస్ట్ పెడతాను ఆ మెసేజ్ కూడా ఎలా పెడతానో డిస్క్రిప్షన్లో ఇస్తానో చూడండి ఇక్కడ వాట్సాప్ ఐకాన్ మీద క్లిక్ చేసి అగ్రి అండ్ కన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఈ ఇంటర్ఫేస్లో ఏంటంటే డిస్క్రిప్షన్ ఉంటుంది కింద ఫొటోస్ ఉంటాయి ఆ మూడు ఫొటోస్ ఏదైతే నేను డౌన్లోడ్ చేశానో అవి ఇక్కడ అప్లోడ్ చేస్తాను అక్కడ పైన డిస్క్రిప్షన్లో ఏదైతే మ్యాటర్ ఆల్రెడీ నేను సేవ్ చేసుకున్నానో ఈ మ్యాటర్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను పేస్ట్ చేసి మీ ఆధార్ కార్డు నెంబరు కింద మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఫోన్ నెంబరు మీ ఒరిజినల్ నేము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ ఇవ్వండి అక్కడ ఇచ్చినప్పుడే మీ ప్రాబ్లం అనేది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ సాల్వ్ అవుతుంది మీరు తప్పు నెంబరు తప్పు తప్పు ఐడెంటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రివ్యూ చేసేటప్పుడు మీది సరిగ్గా రివ్యూ అవ్వదు అనమాట మీ అకౌంట్ అప్పుడు మీది అన్బ్యాన్ అవ్వదు కాబట్టి ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి ఇంకేం లేదు నెక్స్ట్ నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ మీకు ఏమైతే రివ్యూ ఇస్తారో బ్యాక్ మీకు బ్యాక్ మళ్ళీ ఏమొస్తుందో అది మళ్ళీ స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకోవాలి వాళ్ళి మీది అన్బ్యాన్ కాకుండా ఉంటే మళ్ళీ ఆ స్క్రీన్ షాట్లు మీకు యూజ్ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ టైము ఏమైతే జరిగిందో అప్పుడు మీరు ఆ ఫొటోస్ పెట్టి పెట్టచ్చు అనమాట నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ మీరు నెక్స్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత దిస్ డస్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్ ఉంటుంది కదా అక్కడ ప్రెస్ చేయాలి అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది త్రూ మెయిల్కి తీసుకెళ్తుంది అనమాట అక్కడ నుంచి నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత ఈ మెయిల్లో ఏంటంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్రతి వాట్సాప్ బ్యాన్ అయిన వాళ్ళకి ఇక్కడ ఇద్దరికి మెయిల్ చేస్తున్నాం మనకు మనము ఒకటి వాట్సాప్ సపోర్ట్ వాళ్ళకి రెండు గ్రీవియన్స్ ఆఫీసర్ వాట్సాప్ సపోర్ట్ వాళ్ళకి ఇద్దరు రివ్యూ చేస్తారనమాట ఎప్పుడైతే మీరు ఫెయిల్యూర్ లాస్ట్ టైం ఫెయిల్యూర్ అయినారో అంటే వాట్సాప్ బ్యాన్ రిక్వెస్ట్ పెట్టినా కూడా అన్బ్యాన్ అవ్వలేదో వాళ్ళు ఇక్కడ కూడా గ్రీవియన్స్ ఆఫీసర్కి పెట్టాలి ఈ రెండు ఏదైతే అడ్రస్లు ఉన్నాయో ఆ అడ్రస్లు నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను ఈ రెండు ఈ రెండు టూ అడ్రస్లో పెట్టినాక ఒకటి టూలో ఒకటి సీసీలో పెట్టిన తర్వాత కింద ఏదైతే పర్టికులర్ మెసేజ్ ఉందో నేను ఇచ్చానో ఆ మెసేజ్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట ఆ మెసేజ్ని ఇచ్చి సెండ్ చేయాలి పైన సెండ్ బటన్ ప్రెస్ చేయాలి ఇక్కడికి ఇంకో మ్యాటర్ ఓవర్ ఇంకో ట్రిక్ ఏంటంటే ఇక్కడ గూగుల్ ఓపెన్ చేయాలి వాట్సాప్ అని ప్రెస్ చేయాలి వాట్సాప్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే వాట్సాప్ డాట్ కామ్ ఉంది కదా దాని మీద ప్రెస్ చేయాలి దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి హెల్ప్ సెంటర్ మీద ప్రెస్ చేయాలి హెల్ప్ సెంటర్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది క్లీన్గా అబ్జర్వ్ చేయండి వాట్సాప్ మెసెంజర్ సపోర్ట్ వాట్సాప్ బిజినెస్ సపోర్ట్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రీ కోడ్ ప్లస్ నైన్ వన్ ఇవ్వాలి దాని తర్వాత కింద మొబైల్ నెంబర్ ఇవ్వాలి కరెక్ట్గా మీరు ఏదైతే బ్యాన్ అయ్యిందో అది కింద మెయిల్ అడ్రస్ రెండు సార్లు ఇవ్వాలి సేమ్ మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ మొబైలా లేకపోతే ఏ మొబైల్ ఐఫోనా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేయాలి నెక్స్ట్ స్టెప్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద ప్రెస్ చేసిన తర్వాత సెండే క్వశ్చన్ మీద ప్రెస్ చేయాలి సెండే క్వశ్చన్ మీద ప్రెస్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ మెయిల్ ఐడిని చెక్ చేసుకోవాలి ఇన్బాక్స్లో మీ అకౌంట్ స్టేటస్ ఏంటి వాట్సాప్ స్టేటస్ ఏంటి అనేది మీకు మెయిల్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి మీ అకౌంట్ స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరికైతే వాట్సాప్ బ్యాన్ అయ్యిందో ఓకే టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ ఇస్తాను నన్ను ఫాలో అవ్వండి మీ మీ ఇమీడియట్ క్వశ్చన్స్ని నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ టు వన్